నమస్కారం. రామ్కృష్ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో ఇంటికి సంబంధించిన కొన్ని వాస్తు నియమాలు మీకు తెలియజేస్తున్నాను. అయితే మనము ఇక్కడ గమనించుకోవచ్చు, ఎప్పుడైనా కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నా మనం కొన్ని ఇంట్లో చేసిన కొన్ని వాస్తు సవరణలు కొన్ని కొన్ని చెప్తానండి. అవి మీరు పాటించి చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా కూడా చెప్పులు వేసుకొని వచ్చినప్పుడు మీ చెప్పులను ఇక్కడ దక్షిణం వైపు కానీ ఉత్తరం వైపు కానీ విడచాలి. తూర్పు వైపు పడమర సైడు ఎట్టి పరిస్థితులలో విడవద్దు. ఈ యొక్క దక్షిణం సైడు కానీ ఉత్తరం సైడు కానీ విడిచిన ఎడల మీకు ఇంట్లో ఖచ్చితంగా ధన సంపాదన పెరుగుతుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే వాస్తుకు విరుద్ధంగా మీ తలని దక్షిణం వైపు కాళ్ళు వచ్చే విధంగా పెట్టకండి. మీ కాళ్ళని దక్షిణం వైపు పెట్టుకొని పడుకున్న ఎడల మీకు అనేక రకమైన సమస్యలు వస్తాయి. అంటే దీంట్లో కొన్ని కొన్ని వాస్తు నియమాలు కూడా ఉంటాయండి. అంటే ఒక్కొక్కరి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక్కొక్కరి దశ దిశలను నిర్ణయించవచ్చు. అలా మీకు యొక్క ఇంటి యొక్క వాస్తు, ఇప్పుడు మనకు అందరికీ తెలుసండి, ఈశాన్యంలో ఖచ్చితంగా స్టంప్ ఉండాలి. ఇప్పుడు ఏ ఇల్లు కట్టుకుందాం అనుకున్నా కూడా ఎవరైనా ఎంత పనిచేసే వాళ్ళు కూడా ఈశాన్యం మూలకి ఖచ్చితంగా ఆ శివుడు అధిష్టాన దేవుడు కాబట్టి అక్కడ మనకు ఈశాన్యంలో ఒక స్టంపు ఒక బోర్ లాంటిది తీసుకోవాలి. మనకు ఆగ్నేయంలో, ఆగ్నేయం అనేది మనకు అక్కడ ఏంటంటే వంట చేసుకుంటాం. ఆగ్నేయంలో వంట అంటే వంటగది ఉంటుంది, కామన్ అండి. నైరుతి భాగంలో బరువును పెంచుకుంటారు. అంటే ఇవన్నీ కామన్గా తెలిసిన విషయాలే. కానీ కొన్ని కొన్ని ఏంటంటే ఇంట్లో ఖచ్చితంగా మీరు లాఫింగ్ బుద్ధాను పెట్టుకోవాలి వాస్తులో. అది ఇక్కడ ఆగ్నేయం కాకుండా నైరుతి మూల మీద పెట్టుకోవాలి. ఏది? ఈ యొక్క లాఫింగ్ బుద్ధాస్ని. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇంట్లో నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంట్లో ఒక మనీ ప్లాంట్ చెట్టును పెట్టుకోవాలి. మనీ ప్లాంట్స్ అంటే మీకు నర్సరీలలో, గ్రీన్ గ్రోవర్ నర్సరీలలో మీకు తప్పకుండా మనీ ప్లాంట్ మొక్కలు దొరుకుతాయి. ఆ మనీ ప్లాంట్ మొక్కలను ఇంట్లో మనం ఈశాన్య భాగం నుండి ఆ తీగ జాలువారే విధంగా ఈ యొక్క మనీ ప్లాంట్ మొక్కను మనం ఇంట్లో పెట్టుకుంటే శుభప్రదం. ఇంట్లో చాలా చక్కగా ఉంటుంది. ఇంటికి ఒక బూడిద గుమ్మడికాయను కట్టుకోవాలి, కంపల్సరీ ఆ ఇంటికి ఉండవలసిందే. ఆ తర్వాత 5 వేర్ల కలమందను ఇంటికి, ఇంటి ముందట దర్వాజాకి కంపల్సరీ గుమ్మం ముందట పెట్టుకోవాల్సిన ఆవశ్యకత. అదేవిధంగా ఇంటికి ప్రధాన గృహ భాగంలో మనకు దర్వాజా అంటే గుమ్మంకి ఒక జిల్లేడు వేరుతో చేసినటువంటి, ఆ తెల్ల జిల్లేడు వేరుతో చేసినటువంటి గణపయ్యను మనం ఆ యొక్క భాగంలో పెట్టుకోవాలి. ఇలా ఇవన్నీ వాస్తుకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం వల్ల ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదము.